హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈరోజు కరోనా బులెటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం ఈ వీడియోలోని టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా రెండు శాతానికి క్రియాశీల రేట్లు కొత్తగా యాభై నాలుగు వేల అరవై తొమ్మిది కేసులు పదమూడు వందల ఇరవై ఒక్క మరణాలు దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తుంది తాజాగా పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై తొమ్మిది మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా యాభై నాలుగు వేల అరవై తొమ్మిది పాజిటివ్ కేసులు వచ్చాయి వరుసగా రెండో రోజు కేసులు స్వల్ప పెరుగుదల కనిపించింది తాజాగా పదమూడు వందల ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు దాంతో మొత్తం కేసులు మూడు కోట్ల ఎనభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిదికి చేరగా మూడు లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మరణాలు సంభవించాయని ఇక్కడ ఆరోగ్య శాఖ తెలియజేసింది ప్రస్తుత క్రియాశీల రేటు క్రియాశీల కేసుల రేటు చూస్తే ఇక్కడ ఆరు పాయింట్ ఇరవై ఏడు లక్షలు కాగా ఆ రేటు రెండు శాతానికి సమీపంలో ఉంది నిన్న అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు మొత్తంగా రెండు కోట్ల తొంభై లక్షల అరవై మూడు వేల ఏడు వందల నలభై మంది వైరస్ నుంచి బయటపడగా రికవరీ రేటు తొంభై ఆరు పాయింట్ యాభై ఆరు శాతానికి పెరిగింది ముప్పై కోట్ల టీకా డోసులు పంపిణీ దేశవ్యాప్తంగా జనవరి పదహారున ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమంలో ఇటీవల కాస్త వేగం కనిపిస్తుంది జూన్ ఇరవై మూడు నాటికి ముప్పై పాయింట్ పదహారు కోట్ల టీకా డోసులు పంపిణీ జరిగింది నిన్న ఒక్కరోజే అరవై నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది టీకాలు అయితే వేయించుకున్నారు సో చూసారు కదా దేశవ్యాప్తంగా కేసెస్ అయితే తగ్గుదలలో పెద్దగా మార్పు లేదు కానీ ఇక్కడ పాజిటివిటీ రేటు అదేవిధంగా రికవరీ రేటు కూడా తగ్గుదలలో కనిపిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే రికవరీ రేట్ అయితే ఎక్కువగా పెరిగింది ఎక్కువ మంది రికవరీ అవుతున్నారు పాజిటివ్ రేట్ అయితే బాగా తగ్గింది తక్కువ మందికి పాజిటివ్ అయితే వస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి